మీకెప్పుడైనా సోలో లైఫే సో బెటర్ అని అనిపించిందా అయినా సరే కర్మకాలి పెళ్లి చేసుకున్నారా అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చివరిదాకా చూడాల్సిందే ఎందుకంటే ఈ కలడ ప్రపంచం ఈ చిన్న గ్రామంలోనే ఉంది పెళ్లి వద్దు సోలో బతికే ముద్దు అని ఎంతోమంది ముద్దుగుమ్మలు ఇక్కడ సింగిల్గా బతికేస్తూ ఉన్నారు ముప్పై ఏళ్ళు దాటిన ముద్దుగుమ్మల నుండి కాటికి కాళ్ళు చాపుకున్న ముసలమ్మల వరకు అందరివి ఏకాకి బతుకులే అయితే వీళ్లకు పెళ్లి పట్ల విరక్తి చెంది ఇలా ఏకాకుల్లాగా బతకడం లేదు ఇక్కడ పెళ్లి చేసుకుందామన్నా సరే అబ్బాయిలే దొరకట్లేదు అందుకే ఈ గ్రామంలో అందమైన అమ్మాయిల అందం మొత్తం అడవిగాచిన వెన్నెలే అవుతుంది మగవాళ్ళందరూ దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటే ఇక్కడ ఆడవాళ్ళు మాత్రం సింగిల్గానే బతుకుతూ ఉన్నారు పొలం పనుల దగ్గర నుండి పెద్ద పెద్ద మిషనరీలను నడపడం వరకు అన్ని పనులు సింగిల్ హ్యాండ్తో ఆడవాళ్లే చేస్తూ ఉన్నారు ఇక్కడికి ఒక్క మగాడు అడుగు పెట్టగానే పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ఆడవాళ్ళు సిద్ధంగా ఉన్నారు పెళ్లి చేసుకోవడానికి ఒక్క పిల్ల దొరక్క బ్యాచిలర్ లైఫ్ బ్రతుకుతూ ఉన్నారా మీలాంటి వాళ్ళ కోసమే ఈ గ్రామం ఎదురు చూస్తూ ఉంది అయితే అందమైన ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవాలి అంటే మటుకు మీరు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి దేశానికి ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఉంటాయి కానీ కొన్ని దేశాలలో మాత్రం ఈ ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి అటువంటి విచిత్రమైన ఆచారాలు కలిగిన గ్రామం బ్రెజిల్లో ఉంది అది దక్షిణ అమెరికా దేశాలలో అతిపెద్ద దేశం వైశాల్యం రీత్యా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద దేశం బ్రెజిల్ బ్రెజిల్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం రియో డి జెనీరో ఈ నగరానికి ఉత్తరాన ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ప్రకృతి పరవశించిపోయే అందమైన మనోహరమైన నోయివాడో కార్డెరో చిన్న టౌన్ ఇక్కడ జనాభా ఆరు వందల నుండి ఏడు వందల మధ్యలో ఉంటుంది ఈ ఊరికి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉన్నాయి ఇప్పటికే ఈ ఊరు ఎంతో వైరల్ అయింది ఇక్కడ మగవాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా మనకి కనిపించరు ఫేస్బుక్ రీల్స్ కూడా ఎక్కువగా మహిళలే చేస్తూ ఉంటారు ఇలా రీల్స్ చేస్తూ ఎవరైనా తమని పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్లు కూడా చేస్తూ ఉంటారు రిక్వెస్ట్ చేశారు కదా అని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతే వాళ్ళు పెట్టే కండిషన్స్ వినగానే ఎవరికైనా దిమ్మ తిరిగిపోతుంది ఈ కండిషన్స్ కారణంగానే చాలా మంది వీళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు ఈ గ్రామం జనాభా ఆరు వందలు ఉంటే అందులో పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు గల మూడు వందల మంది మహిళలు ఉన్నారు ఈ మూడు వందల మంది మహిళలు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఒంటరితనం గడిపే అమ్మాయిలే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు నోయవాడో కార్డరేలో అమ్మాయి అందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వికసించే భోగన్విలిల పువ్వుల అందంగా ఆకర్షణీయంగా కళ్ళు తిప్పుకొనివ్వని అందం ఇక్కడ అమ్మాయిల సొంతం వీళ్ళ గురించి ఎన్నో డాక్యుమెంటరీలు కూడా చేశారు బ్రెజిల్లో ఉన్న ఈ గ్రామం ఎంతో ఫేమస్ దీని హిస్టరీ కూడా సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎనిమిదవ శతాబ్దంలో మారియా అనే మహిళ ఉండేది ఆమె పెళ్లి చేసుకుంది కానీ వాళ్ళ ఆయన ఆమెను తీవ్రంగా హింసించేవాడు దాంతో ఆమె మరొక వ్యక్తికి అట్రాక్ట్ అయ్యింది అతని పేరు చీకో ఫెర్నాండెస్ మారియా భర్తను వదిలేసి ఫర్నాండెస్తోనే ఉండాలి అని డిసైడ్ అయ్యింది అయితే ఆ టైంలో ఇలాంటి వివాహేతర సంబంధాలు నిషిద్ధం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది మహాపాపం అయితే మారియా వాళ్ళ భర్త ఆమెను ప్రేమించేవాడు కాదు ఆమెను నానా రకాలుగా హింసించేవాడు మారియా ఎప్పుడైతే తన భర్తను వదిలి ప్రియుడితో ఉండాలి అని నిర్ణయించుకుందో ఆ నిర్ణయం చర్చి పెద్దలకు కూడా నచ్చలేదు వాళ్ళ దృష్టిలో ఇలా భర్తను వదిలేసి వేరే వారితో ఉండడం మహాపాపంతో సమానం అందుకనే చర్చి నుండి వాళ్ళను బహిష్కరించారు చర్చి నుండి బయటకు వెళ్ళగొట్టడం అంటే గ్రామం నుండి బయటకు వెళ్ళగొట్టడంతో సమానం కేవలం మ్యారియానే కాదు మ్యారియా ఫ్యామిలీని నాలుగు తరాల వరకు కూడా చర్చి బహిష్కరించింది ఆమె ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎవరు కూడా చర్చికి వెళ్ళడానికి వీల్లేదు అది కూడా భవిష్యత్తులో పుట్టే నాలుగు తరాల వరకు కూడా చర్చికి వెళ్ళకూడదు ఇక మారియాను చర్చిల నుండి బయటకు వెళ్ళగొట్టిన తరువాత ఆ ఊరిలో ఉన్న మిగిలిన ఆడవాళ్లను కూడా చెడ్డవాళ్లుగానే అందరూ భావించడం మొదలు పెట్టారు దాంతో అక్కడి ఆడవాళ్లను వాళ్ళ భర్తలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ మహిళలు కూడా గ్రామంలో ఒంటరిగా నివసించాల్సి వచ్చింది ఇక తమ ఆకలి తీర్చుకోవడానికి వ్యవసాయపు పనులు చేయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల యాభైలో ఇక్కడికి ఒక ఫాదర్ వచ్చాడు గ్రామానికి చెందిన ఒక మహిళను ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు డోనా డేలీనా కానీ పెళ్ళైన ఐదు సంవత్సరాలకే ఆ ఫాదర్ చనిపోయాడు ఫాదర్ ఆ గ్రామానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళ మీద అపవాదు తొలగిపోయినట్టే అంటే వాళ్ళ గురించి ఎవరూ కూడా చెడుగా మాట్లాడుకునేందుకు వీలు లేదు అయినప్పటికీ కూడా ఒక్కసారిగా చెడ్డవారిగా ముద్రపడిన తరువాత ఆ మరక తేలిగ్గా పోదు కదా గ్రామస్తులందరూ మంచివాళ్లే అయినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామస్తులు ఆడవాళ్లను చెడ్డవాళ్లుగానే చూస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు డోనా డెలీనాను తమ గ్రామ పెద్దగా ఎంపిక చేసుకున్నారు ఆ టైంలో ఒక మహిళా గ్రామ పెద్దగా సెలెక్ట్ అవ్వడం చాలా గొప్ప విషయం అప్పటి నుండి ఆ గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా తమకు నచ్చినట్టుగా బతకడం మొదలుపెట్టారు తమ కోసం సొంత నియమాలు చట్టాలు ఏర్పరచుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు మగవాళ్ళు లేకుండానే ఆ గ్రామం ఇప్పటికీ ఉంది ఇంతకాలం పాటు ఈ మహిళలు ఒంటరిగా జీవిస్తూ ఉండడం వల్ల వీళ్లకు మగవాళ్ళంటే నమ్మకం పోయింది ఈ గ్రామస్తుల్లో కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ భర్తలు ఈ గ్రామంలో కేవలం వారానికి రెండు రోజులు మాత్రమే ఉండగలరు వారంలో మిగిలిన ఐదు రోజులు వాళ్ళు నగరానికి వెళ్ళి డబ్బులు సంపాదించాలి ఈ మగవాళ్ళు గ్రామంలో ల్యాండ్ కొనడానికి కూడా వీలు లేదు గ్రామంలో ఉన్న ఇక ఇతర మహిళలతో తప్పుగా ప్రవర్తించకూడదు అంతేకాకుండా ఇక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలి అనుకునే అబ్బాయిలు తమ ఆస్తిలో కొంత భాగాన్ని ఊరికి ఇవ్వాల్సి ఉంటుంది ఇదే కాకుండా మరో మూడు పనులు చెయ్యాలి ఒకటి వంట రెండు అంట్లు తోమడం బట్టలు ఉతకడం మూడు టాయిలెట్ కడగడం ఓసోస్ ఓస్ అదెంత పని ఇవన్నీ మాకొచ్చు కదా అంటారేమో ఆ మూడింటిని మీ ఒంట్లో సత్తు ఉన్నంతకాలం చెయ్యాలి అక్కడి అమ్మాయిలు స్వతంత్రుడు ఏ పని చేసినా ఆలు మగలు కలిసే చెయ్యాలి లింగభేదం ఉండదు ఏ బాధ్యత అయినా సమానంగా పంచుకోవాల్సిందే అమ్మాయి వంట చేస్తే అబ్బాయి కూరగాయలు తరగాలి అబ్బాయి వంట చేస్తే అమ్మాయిలు స్వచ్ఛందంగా కాయకూరలు తరుగుతారు ఎన్ని బట్టలున్నా ఇద్దరూ కలిసే ఉతకాలి టాయిలెట్ క్లీనింగ్ బాధ్యత మాత్రం అబ్బాయిలదే ఈ గ్రామంలో టెక్స్టైల్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఇక్కడ ఏ పని చెయ్యాలన్నా సరే ఆడవాళ్లే రెడీగా ఉంటారు ఇక అబ్బాయిల కోసం అమ్మాయిలు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు తమను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే రిక్వెస్ట్ పెట్టమని కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో వీళ్ళు తమ కండిషన్స్ కొన్ని మార్చుకున్నారు ఎవరైతే తమను పెళ్లి చేసుకుంటారో ఆ పురుషులు వారంలో ఒక నాలుగు రోజుల పాటు తమతో పాటు ఉండొచ్చు అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అయితే వాళ్ళు ఈ మహిళలతోనే కలిసి జీవిస్తూ వాళ్ళ జీవితాంతం సంపాదించిన డబ్బులు కూడా మహిళలకే ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ ఉండే ఆడవాళ్ళు చెప్పిన మాటలే ఆ మగవాళ్ళు వినాల్సి ఉంటుంది కొంతమంది మగవాళ్ళు ఈ ఆడవాళ్ళు చెప్పినట్టుగానే చేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళు ఇప్పుడు ఈ మహిళలతో పాటే ఆ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు ఈ గ్రామంలో ఒక థియేటర్ కూడా ఉంది అక్కడ ప్రతిరోజు పండగ వాతావరణమే నెలకొంటూ ఉంటుంది డోనాడలినా ఈ గ్రామానికి మొదటి గ్రామ పెద్ద కాబట్టి ఆమెను కూడా అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఈ గ్రామంలో ఒకే ఒక దుకాణం ఉంది అక్కడ నుండే గ్రామస్తులు అందరూ సామాన్లు కొంటూ ఉంటారు అక్కడ ఒక కోళ్ల ఫామ్తో పాటు ఒక పెద్ద కిచెన్ కూడా ఉంది ఇక్కడ అందరూ కలిసి వండుకుని కలిసి జీవిస్తూ ఉంటారు మొదట్లో ఈ అమ్మాయిలు చాలా బాధపడుతూ ఉండేవారు ఒంటరిగా జీవించడం చాలా కష్టమని వాళ్లకు అనిపిస్తూ ఉండేది కానీ ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో విద్య వైద్య సదుపాయాలతో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఉండడంతో గ్రామస్తులు చాలా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు వాళ్లకున్న ఒకే ఒక్క లోపం మగవాళ్ళు లేకపోవడమే ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఇతను జీవిస్తూ ఉన్నాడు ఈమె అతని భార్య మీరు కూడా ఇతనిలాగే ఈ అమ్మాయిల కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుని వాళ్లతో పాటు జీవించాలి అనుకుంటే వెంటనే బ్రెజిల్కి టికెట్ తీసేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే వెళుతూ వెళుతూ ఈ వీడియోకి ఒక లైక్ చేశారంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్